న్యూస్ ఇండియా టీవీలో ప్రసారమైన ఓ కథనం ఆ ప్రజాప్రతినిధి చేత కన్నీళ్లు పెట్టించింది. కన్నీళ్లే కాదు, కలిచివేసేంత దిశకు తెచ్చింది. కారకులైన వారిపై శాపనార్థాలు పెట్టేంత పనిచేసింది. ఆ కథనం గుంటూరుదే, ఆ ప్రజాప్రతినిధి నియోజకవర్గానిదే. ఈజిప్ట్లో ఉన్న ఆయన గుంటూరు ఈస్టుకు ఎంత త్వరగా చేరుకోవాలన్న తాపత్రయాన్ని కలిగించింది. ఇంతకీ ఏంటా కథనం, ఎవరా ప్రజాప్రతినిధి? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం, ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. శాసిస్తున్నా, మీరు మీ కాళ్ళు పడిపోవాలని చెప్పి భగవంతుడు కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత క్రూరత్వంగా ఈ చూస్తే నిజంగా అసలు మీరు, మీకు మీ పిల్లలు లేరా? మీకెవరు కాదా? ఇదే పని మీకు ఇవ్వాలి, కాకపోతే రేపు జరగక మానదు. ఇలాంటి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం, ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. మహమ్మద్ ముస్తఫా గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే, చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన నాయకుడు. నవ్వుతూ నవ్వించడం తప్ప ఈయన ముఖంలో వేరే కవళికలు కనపడవు. కోపం అనేది ఈయనకు చాలా దూరంలో ఉంటుంది. అలాంటిది ఈయనకే కోపం వచ్చింది, ఆ కోపానికి పెద్ద అర్థమే ఉంది. మనుషుల్లో కూడా మృగాలు ఉంటారనేది వాస్తవంగా కనబడింది. పోలీస్ స్టేషన్ అంటే రక్షణ అనేది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరిగిద్దని చెప్పేసి చాలామంది పోలీస్ స్టేషన్ వెళ్తుంటారు. అలాంటి పోలీస్ స్టేషన్కి సంబంధించి కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఇంత క్రూరంగా ఎవడో వస్తాడు, ఫోన్ పెడతాడు, ఎవరైనా నేనైనా ఫోన్ పెడతాను, ఎవరు తీసుకెళ్తాడో ఎవరికి తెలియదు. అయినా కూడా ఇంకేరు చేయాలా, చేసి చేయాలా. నేను ఒకసారి నేను కూడా ఫోన్లు మర్చిపోతుంటాను, ఇంకెవడన్నా తీసుకెళ్ళవచ్చు, ఇంకేం జరగవచ్చు. కానీ ఒక పళ్ళు అమ్ముకొని బతికేవాడు అలాంటి వాడిని తీసుకొచ్చి మీరు మృగాలుల ఆ విధంగా ఆయన్ని కొడితే అతను కిడ్నీ సంబంధించిన కిడ్నీ పేషెంటు. ఈ పేషెంటు అయ్యా నేను కిడ్నీ పేషెంటు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ బతుకులు చీకటి బతుకులు, ఏ రోజు సంపాదిస్తే ఆ రోజు బతికే బతుకులు. అలాంటి బతుకుల్ని క్రూర మృగాల్లాగా ఆ విధంగా కొట్టడం అనేది నిజంగా నేను చెప్తున్నా, నేను వాళ్ళని భగవంతుని శాసిస్తున్నా. మీరు మీ కాళ్ళు పడిపోవాలని చెప్పి భగవంతుడు కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత క్రూరత్వంగా ఈ చూస్తే నిజంగా అసలు మీరు, మీకు మీ పిల్లలు లేరా? మీకెవరు కాదా? ఇదే పని మీకు ఇవ్వాలి, కాకపోతే రేపు జరగక మానదు. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చేస్తే మాత్రం ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి, ఇలాంటి వాళ్ళే భగవంతుడు శిక్ష వేయాలి. ఎందుకంటే ఇవాళ చాలామంది చూశారు, నేను పోలీస్ ఆఫీస్ చూశాను, ఒక అతను సీఏ చేశాడు, ఇవాళ ఇంట్లో పాకుతున్నాడు ఇంట్లో. ఇవాళ ఇలాంటి చాలామంది ఉన్నారు. ఎప్పుడు జీవితం మానవత్వం పెట్టుకోండి, మానవత్వం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన పిల్లడు నా పిల్ల లాంటి వాడు, నా పిల్ల అన్ని పిల్లలు ఉంటాడు. మనం మనుషులు, మనం మృగాలు కాదు. ఇప్పటికైనా సరే ఎక్కడ ఈ విధంగా జరగకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళని ఆ భగవంతుడు, ఎందుకంటే మనం శిక్ష వేయలేము, ఆ భగవంతుడు శిక్ష వేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ రేపైనా వాళ్ళకి మళ్ళీ ఈ కొట్టిన దెబ్బలు ఆ భగవంతుడు ఏ విధంగా కొడతాడో నాకు తెలియదు, కానీ ఆ విధంగా వాళ్ళు బలేవాళ్ళని కోరుకున్నా. ఇప్పటికైనా సరే ప్రభుత్వ పరంగా మీరు ఏ, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అంటే ఒక మంచి గౌరవం, ఓ మంచి ఇది. అలాంటి ఎస్పీ గారు ఇప్పటికైనా సరే ఆయన సంబంధించిన, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు పిల్లలు తండ్రి ఏం చేయలేడు, అలాంటి వాళ్ళకి ఆదుకోవాలి పరిస్థితుంది. ఇప్పటికైనా సరే ఏదైనా మీ ఫండ్స్ ఉంటే వాళ్ళని ఆదుకోండి, అప్పుడైనా భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. కానీ నాకు చాలా బాధ వేసింది. నేను ఏంటంటే ఈ దేశంలో లేను కాబట్టి నేను రాలేకపోయాను. ఇప్పుడు చూస్తే ఆ దెబ్బలు, ఆ కిడ్నీ బాధ ఉంది సార్, నేను చచ్చిపోతాను సార్, నా పిల్లలు సార్ అన్నా కూడా వాళ్ళు క్రూరం మృగాల్లాగా చేశారంటే నిజంగా అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడే శిక్ష విధించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇక్కడి నుంచైనా సరే గుంటూరు సంబంధించి వన్ టౌన్లో కానీ టూ టౌన్ ఎక్కడైనా కానీ ఇలాంటి క్రూరత్వాన్ని, ఎందుకంటే ఒకటి రెండు సార్లు పరీక్షించండి,
చేయండి, తప్పు చేసిన వాడిని శిక్షించండి. నేను కాదని చెప్పను, నేనే చెప్తాను, ఎవడైనా తప్పు చేస్తే వాడిని ఇచ్చేయండి. కానీ ఇలాంటి క్రూరంగా మీరు చేశారంటే దీనికి జవాబు ఆ భగవంతుడే చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్నమాట. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా చేయుతనందించు సాయం, ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారు నా మార్గం చూపే దీపం కాదా ధైర్యం. ఓ అమాయకుడు బ్రతుకు జీవుడా అంటూ ఐదుగురి కడుపు నింపే బాధ్యతలను తన చేతుల మీద తీసుకొని రోజువారీ జీవనం సాగిస్తుంటాడు. ఎవరో ఏదో అభియోగం చేశారని ముందు వెనక ఆలోచించకుండా బాధి పారేశారు ఆ కాకీలు. ఒళ్ళు గుల్లు అయింది, రక్తం గడ్డ కట్టింది, ఐదుగురి కడుపులు నింపే ఆ బడుగు బలహీనుడిని మంచం మీద పడేసింది. విధి నిర్వహణలో తప్పు చేశాడని ఆ కర్కశత్వ కాకీపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు పోలీసులు. కానీ ఈ బడుగు బలహీనుడి తూతు మంత్రంగా సర్ది చెప్పి ఇలా మంచాన పడేశారు. రోడ్డుపై చిన్నపాటి ఘర్షణలు పడితేనే ఇరు వర్గాలపై కేసులు కట్టే కాకీలు రక్తం గడ్డ కట్టేంత వరకు కొట్టి నడవలేని స్థితికి తెచ్చి మంచం మీదే కాలకృత్యాలు తీర్చుకునే దశకు తెచ్చేంత పనిచేసిన కానిస్టేబుల్పై కేసు ఎందుకు కట్టలేదు? జేబు దొంగలను పట్టి భూతద్దంలో చూపే ఉన్నతాధికారులకు ఈ దృశ్యాలు ఎందుకు కనిపించలేదు? అధికారుల మౌనం వెనుక అర్థమేంటి? అమాయకుల మీద ఉన్న ప్రీతి ఏంటి? తాను ఆ కోవకు చెందిన వ్యక్తేగా అన్న ధోరణి అధికారుల్లో కనిపిస్తుందా? వడ్డించేవాడు మావాడైతే ఏ బంతిలో కూర్చున్నా ఇబ్బంది ఏందన్న ధైర్యం ఆ కారకుడిలో కనిపిస్తుందా? భూమిలో ఉన్న ఇలాంటి కర్కసులపై దివిలో ఉండే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు. జీవాలను చంపితేనే ఏళ్లకు ఏళ్లు జైలు శిక్షలు వేసే మన న్యాయస్థానాలు మామూలు మనిషిని జీవోత్సవంలా చేసి పడేసిన ఇలాంటి వారి విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? కార్మికులు, కర్షకులు, పక్షానాన్ని చెప్పుకునే ప్రజా సంఘాలు ఈ విషయంలో ఎందుకు మౌనం అయిపోయారు? ఇలాంటి వాళ్ళే భగవంతుడు శిక్ష వేయాలి. ఎందుకంటే ఇవాళ చాలా మంది చూశారు, నేను పోలీస్ ఆఫీస్ చూశాను, ఒకతను సీఏ చేశాడు, ఇవాళ ఇంట్లో పాగుతున్నాడు ఇంట్లో. ఇవాళ ఇలాంటి చాలా మంది ఉన్నారు. ఎప్పుడు జీవితం మానవత్వం పెట్టుకోండి, మానవత్వం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన పిల్లడు నా పిల్లలు లాంటి వాడు, నా అన్ని పిల్లలు ఉంటాడు. మనం మనుషులు, మనం మృగాలు కాదు. ఆ ప్రజాప్రతినిధి పెట్టింది నిజమైన శాపనార్థాలే, అది కూడా నిండు మనసుతో పెట్టిన శాపనార్థాలు. ఆయనకున్న అధికారంతో స్వతహాగా ఆయనే నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయొచ్చు, న్యాయస్థానంలో ప్రైవేట్ కేసులు దాఖలు చేయొచ్చు, కొంతమంది ఇతర ప్రజాప్రతినిధుల మాదిరిగా కారకుడి రెండు చెంపలు వాయించవచ్చు. భూమిలో ఎన్ని తప్పులు చేసినా దివిలో ఉండే అతను శిక్షించకుండా ఉంటాడా అనేది ఆయన నమ్మకం. ఆ నమ్మకంతోనే అంత గట్టిగా శపించారు. మనుషులం కదా, ఆనందాలనే కాదు బాధలను పంచుకోవాలి.